గుడ్ మార్నింగ్ పిల్లలు, నా పేరు విమల. మాంటిసోరి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇన్ తెలంగాణలో నేను తెలుగు టీచర్గా టీచ్ చేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. ఓకే, మనము లాస్ట్ ఫైవ్ క్లాసెస్ చెప్పుకున్నాం కదా, ఆ ఫైవ్ క్లాసెస్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఫస్ట్ డే మనం ఏం చెప్పుకున్నాము? వర్ణమాల గురించి వెళ్ళి చెప్పుకున్నాము. వర్ణమాల అంటే మీ అందరికీ తెలుసు కదా, వర్ణమాలలో ఏమేమి ఉంటాయి? ఓకే, వర్ణమాల మనకి వర్ణమాలలో అంటే మనకి ఏమి ఉంటాయి? మొత్తము అచ్చులు, అల్లులు, ఉభయ అక్షరాలు ఉంటాయి. వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 52 అక్షరాలు ఉంటాయి. వర్ణమాలని మనం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాము? 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాము. అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటిది? అచ్చులు. సెకండ్ వన్ హల్లులు. థర్డ్ వన్ ఉభయ అక్షరాలు. మొత్తం వర్ణమాలలో మొత్తం వచ్చేసి అక్షరాలు ఎన్ని? 52 అక్షరాలు. ఫస్ట్ అచ్చులలో మనకేంటి? అచ్చులు అంటే ఏంటిది? ఆ నుండి అవ్ వరకు ఉండే వాటిని ఏమంటాము? అచ్చులు అని అంటాము. హల్లులు అంటే కా నుండి బండిరా వరకు ఉండే వాటిని హల్లులు అంటాము. ఉభయ అక్షరాలు అంటే అరసున్న సున్న విసర్గ. మనకి ఇప్పుడు వచ్చేసి అచ్చులు, అల్లులు, ఉభయాక్షరాలు ఉన్నాయి. కానీ అచ్చులలో మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ ఆటు అవ్ వరకు అంటున్నాం కదా, వీటిని ఉభయాక్షరాలని మనకి వేరేగా చూపించకుండా ఈ సున్నాని, అరసున్నాని కూడా ఈ అచ్చులలోకి పెట్టేసుకుంటున్నాం. మనం అచ్చులలో కూడా సున్నా, అరసున్నా కలిపి రాసుకుంటున్నాం. కానీ అరసున్నాని మనం యూజ్ చేస్తున్నామా? ఇప్పుడు నవ్వే డేస్లో యూజ్ చేయట్లేదు. కాబట్టి ఆటు అవ్ వరకు ఉండే వాటిని ఏమంటున్నాము? అచ్చులు అంటున్నాం. ఇవి ఎన్ని ఉంటాయి? ఎన్ని అక్షరాలు ఉంటాయి? 16 అక్షరాలు ఉంటాయి. కా నుండి బండిరా వరకు ఉండే అక్షరాలు ఎన్ని? 36 అక్షరాలు. హల్లులో ఎన్ని అక్షరాలు ఉంటాయి? కా నుండి బండిరా వరకు ఉండే అక్షరాలు ఎన్ని? మొత్తము 36. అయితే మనం ఫస్ట్ ఇప్పుడు అచ్చులు ఏమేమి ఉంటాయి అనేది చూద్దాము. అచ్చులలో ఏమి అక్షరాలు ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాము? మొత్తము మనము 16 అక్షరాలు ఉంటాయని చెప్పుకున్నాము. ఆ 16 అక్షరాలు ఏంటిది అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి రాసి చూసుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటిది? ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటిది? అచ్చులు. అచ్చులు మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పాను? 16. ఆ 16 ఏంటిదో మీకు గుర్తున్నదా? నేను ఒకసారి రాస్తాను, చూడండి. ఓకే, ఎన్ని అక్షరాలు ఉన్నాయని చెప్పాను? 16. ఉన్నాయో లేవో ఒకసారి కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 16 అక్షరాలు ఉన్నాయా అచ్చులలో? ఉన్నాయి. కానీ ఇప్పుడు మనము చదవటం నేర్చుకుందాం ఫస్ట్. ఇక్కడ మనం ఈ రూరులు రాసేటప్పుడు చాలా మట్టికి మనం చేసే మిస్టేక్ ఏంటిది? ఎన్ని రాయాలి? 3 అంటే 3 రాయాలి. ఎన్ని పైకి రావాలి? 3 రావాలి. మీరు కావాలి అంటే కౌంట్ చేసుకుంటూ రాయండి. ఎన్ని రాశాను నేను ఇక్కడ చూడండి, ఇది 1, 2,
త్రీ రాశాను అంతే కదా. ఇక్కడ చిన్నగా పెట్టాను కానీ ఇంత సమానంగా అయితే పెట్టలేదు కదా. మీరు ఫస్ట్ రాసేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కిందికి చిన్నగా అనేసి తర్వాతకి మూడు పైకి అనాలి. ఇంకంతకంటే ఎక్కువ అన్నాం అనుకోండి దాన్ని రూ అనరు, రూ అనేసి అనరు. ఓకే మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఆ ఆ ఈ ఈ ఊ ఊ రూ రూ ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. ఓకే వచ్చినాయి ఆ పిల్లలు ఎలా చదవాలో. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే వీటికి ఈ క్రింది పదాలకు తరువాత వచ్చే పదాలు, తర్వాత వచ్చే అక్షరాలను వ్రాయండి. రాయండి అని క్వశ్చన్ ఇచ్చాననుకోండి, మీరేం చేయాలి? తర్వాత వచ్చే అంటే ఫస్ట్ నేను సపోజ్ ఇక్కడ ఆ రాశాను, తర్వాత ఏమొస్తుంది అని అడిగితే మీరేం చెప్పాలి? ఆ అని చెప్ప. ఇక్కడ ఏముంటుంది? ఏ అడిగాను, తర్వాత ఏమొస్తుంది అంటే ఏ అని చెప్తారు. నెక్స్ట్ ఓ అడుగుతాను, తర్వాత ఏమొస్తుంది అని అంటే మీరేం చెప్పాలి? అవ్ అని చెప్పాలి. ఇక్కడ అమ్మ అడుగుతాను, మీరేం చెప్పాలి? ఆహా అని చెప్పాలి. ఓకేనా? ఇలా చెప్పాలి. అలాంటి కొన్ని నేను రాస్తాను, మీరు చూడండి. ఫస్ట్ వన్ ఆ, సెకండ్ది ఊ, థర్డ్ది ఏ, ఫోర్త్ది అమ్, ఫిఫ్త్ది ఔ. ఇలా నేను అడిగాను. అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి? ఆ తర్వాత ఏమొస్తుంది? ఆ. ఊ తర్వాత ఊ. ఏ తర్వాత ఐ. అమ్ తర్వాత ఆహా. అవు తర్వాత అమ్. ఓకేనా? అర్థమైందా పిల్లలు? తర్వాత ఏమేమి వస్తాయి అనేది అక్షరాలు మనం నేర్చుకోవాలి. ఇలా నేను కొన్ని పదాలను ఇస్తాను, మీరు హోంవర్క్ రాయాలి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ చూసుకోండి ఒకసారి, మళ్ళీ వీడియోని మళ్ళీ ఒకసారి చూసుకుంటే మీకు డౌట్ అనేది క్లియర్ అవుతుంది. ఓకేనా పిల్లలు? ఈ క్రింది అక్షరాలకు తరువాత వచ్చే అక్షరాలను వ్రాయండి. ఫస్ట్ వన్ ఈ. ఈ తర్వాత ఏమొస్తుంది అనేది మీరు రాయాలి. సెకండ్ వన్ రూ. థర్డ్ వన్ ఏ. ఫోర్త్ వన్ ఔ. ఫిఫ్త్ వన్ ఈ. సిక్స్త్ వన్ ఊ. సెవెంత్ వన్ ఎనఫ్. సిక్స్త్ వరకు ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఈ తర్వాత ఏమొస్తుంది అనేది రాయండి, తర్వాత రూ తర్వాత ఏమొస్తుంది అని రాయాలి, నెక్స్ట్ ఏ తర్వాత ఏమొస్తుంది అని రాయండి, తర్వాత ఔ తర్వాత ఏమొస్తుంది అనేది రాయాలి, నెక్స్ట్ ఈ తర్వాత ఏమొస్తుంది అనేది రాయండి, తర్వాత ఊ తర్వాత ఏమి వస్తుందో రాయండి. ఓకే, తర్వాత అక్షరాలు ఏమేమి రాయాలనేది నేర్చుకున్నారు. మరి దానికంటే ముందు కూడా ఏమి వస్తాయనేది కూడా నేర్చుకుందామా మరి ఈరోజే? ఓకే, దానికంటే ముందు వచ్చే పదాలు ఏమున్నాయనేది కూడా రాసి చూద్దాం. ఇప్పుడు ఈ కింది అక్షరాలకు ముందు వచ్చే అక్షరాలను రాయండి.
ముందు ఏమే వస్తున్నాయి అనేది చూద్దాము. ముందు ఫస్ట్ ఈ ఈ ఈకి ముందు ఏమి వస్తుంది అనేది రాయాలి మీరు. సెకండ్ది ఐ, ఐకి ముందు ఏమి వస్తుంది అనేది రాయాలి. ఔ, ఔకి ముందు ఏమి వస్తుందో అనేది రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆహా, దీనికి ముందు ఏమొస్తుంది అనేది రాయండి. నెక్స్ట్ రూ, ఈ రూకి ఏమి ముందు వస్తుందో రాయాలి. అంటే సపోజ్ ఒకటి నేను చెప్తాను వినండి, ఈకి ముందు ఏమి వస్తుంది, ఈ వస్తుంది. అలాగే ఐకి ముందు ఏమొస్తుంది, ఔకి ముందు ఏమొస్తుంది, అహాకి ముందు ఏమొస్తుంది, రూకి ముందు ఏమొస్తుందో అనేది రాయండి. ఓకే పిల్లలు, ఈ రెండు హోంవర్క్స్ మీరు రాసేసి మీ క్లాస్ గ్రూప్లో మీరు సెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.